Hi friends, welcome to Spoorthy Mother Home. Good morning, Randalki. Irozu, mana pranavatar bojanal pettista unnadu. Idi video mottam chivaralu chudandi. Bye bye. Ante irozu bojanal pettisaru kada ee dan kosam anedi. Ade vattin roju irozu. Avuna? Peru cheppandi Babude. మీ పేరు చెప్పండి. గట్టి చెప్పు. బెన్నవ్ కుమార్ రాజ్. ప్రణవ్ కుమార్ రాజా. ఒకసారి ఇచ్చేయండి అన్నకి. కూర్చొని చెప్పండి. ప్రణవ్ కుమార్ రాజ్. గట్టియా నాటైతే వినిపించలేదు కుమార్ రాజు. మీరు కూడా వీడియో చూసేవాళ్ళు ఒకసారి విష్ చేయండి బాబుకి. రండి వచ్చేయండి, మీరు వచ్చేయండి. ఏం జరిగింది కొంచెం, ఏం జరిగి కూర్చోండి, ఏం జరిగి కూర్చోండి. మేడం పిలుస్తున్నారు చూడు, మేడం పిలుస్తున్నారు. అంటే మళ్ళీ భోజనానికి వెళ్తారు కదా. అవును, మంచి పని చేశారు. అవును సార్. నా పేరు నాగేశ్వర రెడ్డి సార్. మీరంతా పిల్లలు అంతా గట్టిగా మాట్లాడాలా? గట్టిగా మాట్లాడితే ఎక్కువ తినచ్చు. పేరు చెప్తేనే ఓన్లీ పేరు చెప్పిన వాళ్ళకి మాత్రమే. చూడండి, ఈరోజు బాబు బర్త్డే సందర్భంగా ఈరోజు భోజనం చేస్తా తీసుకొచ్చారు మేడం సార్ వాళ్ళు. మరి మీరు కూడా వీడియో చూసే వాళ్ళు కూడా వీలైతే మన శుభకార్యాలకు ఇలా భోజనాలు తీసుకొచ్చి పిల్లలకి భోజనాలు పెట్టించండి. మనం మన బర్త్డేలకి ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాము, బయట చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేయడము, అలానే బయటికి వెళ్ళి బయట ఎంజాయ్ చేయడం అలా చేస్తూ ఉంటాం. అందులో సగం డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి ఇట్లా భోజనాలు తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా సంతృప్తిగా భోజనం చేస్తారు. కప్స్ తీసుకోండి. ఉండలేదు ఏంటో. అన్నదాసు ముందర ముందే తెలుసా మేడం మీకు? అన్నట్టు తెలుసా? చూడండి, ఇవి స్వీట్స్ కోసము గులాబ్ జామ్ తీసుకొచ్చారు. గులాబ్ జామ్ వేద్దాం దీంట్లో. సుతారానమ్మా స్పూన్ ఒకటి తీసుకోండి. Yeah.
మళ్ళీ తింటారు ఇక్కడ వేస్ట్ చేస్తారు పిల్లలు అంటే మళ్ళీ తింటారు ఇబ్బంది నరసింహటి యాక్టివ్ తగ్గిపోయాడు యాక్టివ్నెస్ తగ్గింది పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతోనే ఇప్పిస్తారు కదా అలవాటు అయిపోయింది చెప్పు పెడతాను అయిపోయింది ఫైవ్ మినిట్స్ వచ్చేస్తారు కాలేజీ పోయినారు మేడం వస్తారు కాలేజీలో ఉన్నారు వస్తారు ఇప్పుడు వాళ్ళు చిన్న బాబు ఉన్నాడు ఇంకా ఇంట్లో అవునా నీ గుర్తున్నానికి మళ్ళా మేము ఉన్నా లేకుండా నువ్వు ఇవ్వాలా మేము ఉన్నా లేకుండా నువ్వు తెచ్చి ఇవ్వాలా చేయండి